శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి 353వ సప్తరాత్రోత్సవాలు రెండవ రోజు మధ్య మార్గంలో శ్రీమఠం పీఠాధిపతి శ్రీ భూదేంద్ర తీర్థ స్వామీజీ ప్రారంభించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. సప్తరాత్రోత్సవాలను పురస్కరించుకుని 19వ తేదీ సోమవారం రోజున స్వామివారికి శాఖోత్సవం, రజత మండపోత్సవం, ఋగ్వేద యజుర్వేద ఉపకర్మ కార్యక్రమాలు నిర్వహించారు. కొద్దిగా ఎనిసారు కానీ అందరూ చేయడము, ఎంకరేజ్మెంట్ చేయడము, అలాగే ఇక్కడ ఇక్కడంటే అక్కడ
స్వచ్ఛ పారిశుద్ధ్యాన్ని పాటించకపోవడం, తర్వాత ఈ టార్పాలు కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ వేసి ఈ సౌందర్యం ఈ విశాలతను ఎవరు కించపరచకుండా అందరూ కాపాడుకోవాలి. ఇంకా దీనికి కావలసినటువంటి సౌకర్యాలు మన షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు ఏమైనా వారి అనుభవం ద్వారా సూచించినట్టయితే దాన్ని కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మొత్తానికి మంత్రాలయం అనేటువంటిది స్వచ్ఛ సుందర సంపూర్ణం అనేటువంటి నిదానంతో ఇది వ్యక్తులకు ఇబ్బంది కలిగించాలని కానీ వ్యక్తులకు మేలు కలిగించాలి వ్యక్తిగతంగా అని కాకుండా మొత్తం మంత్రాలయము భక్తులు వ్యాపారస్తులు గ్రామస్తులు అందరికీ బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో చేశాం. దాదాపుగా 1 కోటి రూపాయలకు పైగా దీనికి ఖర్చు అనేటువంటిది వచ్చినది. అయినప్పటికీ లెక్కించకుండా మన మంత్రాలయం సౌందర్యం దీన్ని బాగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో చేశాం. ఇంకా దీనికి పని అనేటువంటిది ఉంది. ఆరాధన ఉత్సవాలు ఉన్నందువలన దీన్ని సాంకేతికంగా ఈరోజు మనం ఇనాగ్రేషన్ ఉద్ఘాటన అనేటువంటిది చేశాం. దీనిని దానికి 3 తరాలుగా విశేషమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్గా నిజాయితీగా మాకు అత్యంత సన్నిహితులుగా అలాగే ఈ యొక్క కారిడార్ను మరోవైపులా విస్తరించాలి. ఒక భాగం పశ్చిమ భాగంలో అక్కడ మండలం, భాగంలో తూర్పు భాగంలో ఇక్కడ, ఉత్తర దక్షిణ భాగంలో కూడా ఈ కారిడార్ను ప్రయత్నం చేయాలని సంకల్పం ఇప్పటికే చేశారు. ఇది కూడా పంచాయతీ కార్యాలయం వరకు ఇరువైపు ఎడమై కూడా సర్కల్ వరకు చేయాలని కొంత అటల్ భాగం ఉంది, కొంత ప్రైవేట్ భాగం ఉంది, వాళ్ళతో సంపర్కం చేసి వారికి ఎలాంటి ఎలా ఉంటే అలా జరుగుతుంది. మొత్తానికి మంత్రాలయ గ్రామస్తులకు వ్యాపారస్తులకు భక్తులకు అన్ని విధాలా అన్ని సౌకర్యాలు కల్పించడమే మా ముఖ్య